సార్ భగవంతుని దగ్గరికి స్వాగతం సుస్వాగతం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి సో వెల్కమ్, ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని. సో ఇటువంటి మనకి కంప్యూటర్ సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన కావచ్చు, టెక్నికల్ టెక్నాలజీ సంబంధించిన కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు అందిస్తాను. సో ఈరోజు క్యామిటీసియా స్టూడియో. సో ఆల్రెడీ ఈ పేరు మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు. యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఈ క్యామిటీసియా స్టూడియో మీదే మీ వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. జస్ట్ నాట్ గివింగ్ స్లైడ్స్ మీద వర్క్ కాకుండా ఒక స్టూడియో, అంటే స్టూడియో సాఫ్ట్వేర్ మీ వీడియోని నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా మంచిగా, సో గుడ్ వీడియో కాంటెంట్ లాగా మీరు తయారు చేసి మీ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఏ విధంగా ఈ క్యామిటీసియా స్టూడియో దగ్గర దగ్గర నాకు సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, బయట మా ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కువ మంది వీడియో ఎట్లా కట్ చేయాలి, నేను వీక్లీ ఒకసారి చాలా వరకు ఒక మంత్లీ కావచ్చు, కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు చెప్పండి ఏ విధంగా చేయాలని. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మనం చెప్పి ప్రాక్టీస్ చేయించాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ వీడియో స్పెషల్గా క్యామిటీసియా సాఫ్ట్వేర్ స్టూడియో హౌ టు కట్ గుడ్ ఎడిటింగ్, హౌ టు డూ ఏ గుడ్ ఎడిటింగ్, ఈ వీడియోస్ అన్నీ కూడా ఎట్లా ఎడిట్ చేయాలి, మంచిగా ఎట్లా ఎడిటింగ్ చేయాలి అనేది మీకు వీడియో ద్వారా నేర్పిస్తాను. తెలుగులో మన నైస్ టెక్ విద్యా ఛానల్ ద్వారా మీరు ఇటువంటి వీడియోస్ ఎక్కువగా మీరు వాచ్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో అందువల్ల కీప్ వాచింగ్ మై ఛానల్. సో ఇది నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి, జనరల్గా మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, ఇన్విటేషన్ పంపించాలి, సపోజ్ బర్త్డే ఫంక్షన్, మీ కాలేజ్ ఫంక్షన్, యూటెక్ ఎనీ, ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, సో ఎంసీఏ స్టూడెంట్స్ ఉన్నారు, సో డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువగా వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. సో నాకు తెలిసి నేను ఇద్దరు ముగ్గురికి కొన్ని వీడియోస్ కూడా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికోసం చాలా రోజు నుంచి నాకు ఈ దీని మీద ఒక వీడియో తయారు చేయాలని మనసులో ఉండేది, అనుకుంటూ ఉండేవాడిని తయారు చేయాలని. సో అది ఈరోజు మీకు ఎట్లా కట్ చేయాలి అనేది, మీకు ఎట్లా సౌండ్ సిస్టమ్ అన్నీ ఎట్లా పెట్టాలి, ఆడియో క్లిప్పింగ్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఈ ఆడియోస్ మనం చేసేటప్పుడు అన్నీ మ్యూజిక్ మీరు ట్రాక్స్ పెట్టడానికి లేదు, మీరు మీకు సంబంధించిన మూవీస్ ట్రాక్స్ మీకు పెట్టారంటే ఇందులో కాపీరైట్ కాంటెంట్ అని చెప్పి మీ వీడియో, ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్ తయారు చేసే వాళ్ళ కోసం ఇది చెప్తున్నాయి పాయింట్. జనరల్గా మీరు తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇటువంటి చిన్న చిన్న అన్నీ చాలా ఉంటాయి. సో ఒకరోజుకి ఈ, అంటే నేను ఈ వీడియో తయారు చేసిన చెప్పగానే మీకు క్యామిటీసియా స్టూడియో వస్తుందని నేను చెప్పను. సో కీప్ ఆన్ డూయింగ్ ప్రాక్టీస్, ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ మీకు సబ్జెక్టు వస్తుంది. సో టెక్నికల్గా అంటే ఈ వీడియో ఏంటంటే జస్ట్ మీకు హౌ టు అనేది నేర్పించడం జరుగుతుంది. ఇది మీరు సాఫ్ట్వేర్ మీ సిస్టంలో లోడ్ చేసుకోవాలి, మీరు పర్సనల్గా మౌస్ కీబోర్డ్ పట్టుకొని ఆపరేట్ చేస్తూ వీడియోస్ కట్ చేస్తే ఇంకా మీకు చాలా తెలియని విషయాలు అర్థమవుతాయి. అప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? సో అలాగే మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఉంచండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే యూట్యూబ్ మనకి సపోర్ట్ చేస్తుంది, నేను వీడియోస్ మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేసినప్పుడు మీకు జీమెయిల్ రూపంలో, అంటే మెయిల్ రూపంలో జీమెయిల్లో మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. అందువల్ల ఎక్కువ మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఎక్కువగా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని కూడా నేను మీకు వీడియో, అంటే నాకు ఖాళీ ఉన్న టైంలో వీడియోస్ అన్నీ తయారు చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ మీకు చాలా చాలానే ఉపయోగపడుతుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో స్టార్ట్ చేద్దామా? సో ముందుగా మీరు క్యామిటీసియా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో అది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంది అనేది మనం తర్వాత నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. సో క్యామిటీసియా డబుల్ చేయండి ఐకాన్. సో దిస్ ఇస్ క్యామిటీసియా సాఫ్ట్వేర్, వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఫస్ట్ మీరు రికార్డ్ అని ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు
ఒక స్క్రీన్ రికార్డ్ సో ఐకాన్ వస్తుంది. సో పాపప్ డైలాగ్ బాక్స్ ఇక్కడ రికార్డ్ అని క్లిక్ చేయండి. సో చాలా ఈజీ, 1-2-3 సార్లు మీరు ట్రై చేశారంటే మీకు వచ్చేస్తుంది. సో 3 సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మీరు నౌ ఇట్ ఈజ్ ఇన్ రికార్డింగ్ మోడ్, ఇప్పుడు రికార్డింగ్లో ఉంది. మీరు స్టాప్ కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు, ఎవరైనా వస్తే మాట్లాడడానికి పాస్ చేసి పెట్టుకోవచ్చు. సో రికార్డింగ్ చేసినది వీడియో వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, ఆడియో సెటప్ అంతా చేసుకోవాలి, దీని మీద మళ్ళీ మనం చేద్దాం. సో ఎనీవే జస్ట్ ఎట్లా ఉందో అట్లా మీరు మినిమైజ్ చేసుకోండి. సిస్టంలో మీరు చేసిన రికార్డింగ్, వీడియో ఏదైతే మీరు రికార్డింగ్ చేశారో ఆ రికార్డింగ్ ఫైల్స్ని కాపీ చేసి పెట్టుకోండి. జస్ట్ నేను నా మొబైల్ ఫోన్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఓపెన్ DCIM. సో ప్రజెంట్ దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సో అందరూ మీరు కెమెరా యూస్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ ఓపెన్ కెమెరా అనే ఫోల్డర్ ఉంటుంది. సో ఐఎమ్ యూజింగ్ ఓపెన్ కెమెరా సాఫ్ట్వేర్. సో రికార్డింగ్ చేయడానికి నేను ఓపెన్ కెమెరా సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాను. సో ప్రజెంట్ చేసిన రికార్డింగ్ అంతా దీంట్లో ఉంటుంది. సో కాపీ చేసుకుంటున్నాను ఒక ఫోల్డర్లో, నేను అదంతా పేస్ట్ చేసి ఉంచుతాను. సో క్యామెటేషియా ట్యూటోరియల్స్ సో అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, పేస్ట్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి మీ ముందే లైవ్గా చేస్తున్నాను. సో మనం ఏదైతే రికార్డింగ్ చేసామో వీడియో, అది మీ డెస్క్టాప్ మీద కార్నర్లో రావాలంటే ఇది ప్రాసెస్, లేదంటే ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు రికార్డింగ్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని వీడియో రెడీ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితేనేమో �ఇది అవసరం లేదు, ఎందుకంటే ఈ టైప్ మీరు రికార్డింగ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ మీరు మామూలు రికార్డింగ్ చేయండి ఇట్లా. సో కెమెటిషియా సాఫ్ట్వేర్ ద్వారా రికార్డింగ్ చేసుకోండి, ఇట్లా రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మన వీడియో ఫైల్ని కూడా కార్నర్లో ప్లేస్ చేయాలి కాబట్టి నేను వీడియో ఫైల్స్ని కూడా కాపీ చేసి పెట్టుకుంటాను, ఏదైతే నేను షూట్ చేశానో అది. వీడియో ఫైల్స్ లార్జ్ ఫైల్స్ కాబట్టి సో ఇట్ విల్ టేక్ టైం, మెమరీ మొబైల్ ఫోన్ మెమరీ నుంచి సిస్టంలో కాపీ అవుతుంది. సో మీరు ఏవైతే ఫస్ట్ మీ వీడియోలో ఆ కార్నర్లో సబ్స్క్రైబ్ బటన్స్ అన్ని మీకు ఇంకా మీ వీడియోకి సంబంధించిన ఇమేజెస్ ఏదైనా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, సపోజ్ రిగార్డింగ్ కార్స్ గురించి మీరు చెప్తున్నారు, లేదా మూవీస్ గురించి చెప్తున్నారు, మూవీ హీరోస్ గురించి హీరోయిన్ గురించి వాటి సంబంధించిన ఇమేజెస్ ఏదైనా పెట్టాలనుకుంటే, ఇట్లా మీరు ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీరు ఏ వీడియో అయితే తయారు చేస్తున్నారో దాని రిలేటెడ్గా ఒక ఇమేజెస్ మీరు పెట్టాలి అనుకుంటే జస్ట్ ఎక్కువ స్లైడ్స్ కాదు, ఎక్కువ స్లైడ్స్ పెట్టకూడదు. సో యూట్యూబ్ నాట్ యాక్సెప్టెడ్ స్లైడ్ షో అనేది చేయకూడదు. వీడియో లైవ్ రికార్డింగు లేదంటే మీరు చెప్పే విధంగా మీరు ఇంతకుముందు లేని వీడియో ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన విషయాలు మీరు చాలా మిగతా యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంటారు, అట్లాగే ముందు ముందు ఈ పాయింట్స్ కూడా మనం నేర్చుకుంటాం. ఆ రూల్స్ గుర్తుపెట్టుకొని మీరు ఈ ఫొటోస్ అవన్నీ కూడా మీరు ఒక ఫోల్డర్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీ టైటిల్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సో ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఫేస్బుక్ అకౌంట్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ డీటెయిల్స్, ఇటువంటి ఏదైనా సరే మీరు ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్లో తయారు చేసి పెట్టుకోండి. వాటిని మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే టక్కని మీరు కెమెటిషియా వీడియో మనం కట్ చేసేటప్పుడు ఈజీగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అట్లాగే నో కాపీరైట్ మ్యూజిక్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా అంటే మరీ ఎక్కువ మ్యూజిక్ అనేది పెట్టకూడదు, లైట్గా మీరు పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగా మనం చేయాలి కొద్దిగా అంటే ఒక స్లాట్ నేను ఈజీగా నేర్పిస్తాను. ఇందాక చెప్పాను మీరు వీడియో చూస్తూ జస్ట్ స్టార్టింగ్ బిగినర్స్ కోసం అన్నమాట, తర్వాత మీరు ప్రాక్టీస్ మీదే మీకు వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక వీడియో రెండు వీడియోస్ రాకపోయినా పర్లేదు, మీరు 2 or 3 more times మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది, ఇట్స్ నాట్ ఏ బిగ్ మ్యాటర్. సో కెమెటిషియా సాఫ్ట్వేర్ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ, మీకు మీ ల్యాప్టాప్ లేదో డెస్క్టాప్ కంప్యూటర్న చేసుకోవచ్చు, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ ఫోన్స్లో కూడా చేస్తున్నారు ఆల్రెడీ మీకు తెలుసు.
సో డెస్క్టాప్ మీద చేసుకుంటే ఏంటంటే కొంచెం రిలాక్స్గా మనం ఆ వీడియో అనేది కాంటెంట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా ఐడియా అది, నా ఒపీనియన్. సో చూద్దామా. సో డౌన్లోడ్ అయిపోయిందండి వీడియోస్, నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇక్కడ మీరు వీడియో నెంబర్స్ ఉంటాయి, మీరు చాలా ఫైల్స్ తయారు చేసి పెట్టుకుంటారు, ఆ ఫైల్స్ మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు, నెంబర్స్ అన్ని కూడా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, అంటే మీరు షూట్ చేసిన వీడియోస్లో ఏది బెస్ట్ అనిపిస్తే ఆ వీడియో ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాంపిటీషియా సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో నా సిస్టంలో అయితేనేమో నేను ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టినాను, డబుల్ క్లిక్ చేయండి. సో కాంపిటీషియర్ ఐకాన్ మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే ఈ సాఫ్ట్వేర్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇట్ ఈజ్ వెదర్ ఇట్ ఈజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ మీ ఇష్టం. సో ఎందులో అయినా మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని దీన్ని ఐకాన్ డబుల్ క్లిక్ చేయండి ఫస్ట్. సో ఇట్ ఇట్ లైక్ టైం, మెమొరీ అంతా చెక్ చేసుకుంటుంది. సో మీరు ఏదైతే వీడియో నేను కాపీ చేసి పెట్టుకున్నాను ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇంపోర్ట్ మీడియా. సో నేను మీనింగ్ఫుల్గా ఉంటుందని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య చేసిన వీడియో ఒకటి, సో కౌన్ బనేగా కరోర్పతి, ఒక ఫేక్ కాల్ వచ్చింది ఆ వీడియో. దీంట్లో రెండు వీడియోస్ తయారు చేశానండి, రెండు వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను. టైమింగ్ పార్ట్గా చేశాను. సో దానికి మీకు నచ్చినట్టు ఫైల్ నేమ్ గుర్తుగా ఉండేటట్టు ఇచ్చుకోండి, డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫైల్స్ని. జస్ట్ ఇక్కడ మనం కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాం, కొద్దిగా గ్యాప్ ఇస్తాను. సో రైట్ క్లిక్ చేసి యాడ్ టైమ్ లైన్. మీరు చూసినట్టయితే ఫైల్ సేమ్, ఫైల్ న్యూ ఓపెన్ సేవ్ సేవ్ యాజ్, సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ మనకి యూట్యూబ్ ఎంత విడ్త్ కావాలి, మీరు యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే 1080 పిక్సెల్స్ హెచ్డి క్వాలిటీ 1920x1080. సో అప్లై. ఈ మీకు విడ్త్ హైట్ అది తీసుకోండి. సో దీని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. న్యూ రికార్డింగ్గా ఇంపోర్ట్ సేమ్, కొన్ని టూల్స్ ఉంటాయి ఇక్కడ మీకు. ఈ ఆప్షన్సే మళ్ళీ వీటిలో రిపీట్ అవుతాయి. లైబ్రరీ ఎక్స్పోర్ట్ చేయడం, ఎగ్జిట్. సో ఎడిట్లో వచ్చి కట్ కాపీ పేస్ట్. ఆల్రెడీ మీరు కంప్యూటర్ నేర్చుకున్న స్టూడెంట్స్ అయితే, కంప్యూటర్ వచ్చిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ మీకు ల్యాప్టాప్ ఉందంటే మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి, ఇవే ఉంటాయి. సో మాడిఫై చేసుకోవచ్చు. వ్యూ సంబంధించిన షేర్, ఇది ఇంపార్టెంట్. సో వ్యూ సంబంధించిన మన ఈ క్యాన్వాస్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, టైమ్ లైన్ సంబంధించినంత కూడా. సో షేర్ అనేది యూట్యూబ్కి డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక ఫైల్ మీరు తయారు చేసి పెట్టుకొని ఆ తర్వాత యూట్యూబ్కి అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా లోకల్ ఫైల్ షేర్ దీనికి సంబంధించి ఈ ఆప్షనే యూజ్ చేస్తుంటాను. సేమ్ ఇదే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్రాప్ చేసుకోవచ్చు, ఏదైనా ఫొటోస్ కట్ చేసుకోవాలంటే మీరు పాయింటర్ టూల్ ఓకే. సో సైజు ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, వీడియో సైజు ఫ్రేమ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా చేసుకోవచ్చు ఇది మూవ్ చేయడానికి. సో ఇక్కడ స్క్రీన్ ఫిట్ 50% పెద్దది అవుతుందా, 100% జూమ్ చేసుకోవచ్చు. జనరల్గా నేను ఫిట్ అనేది తీసుకుంటాను. సో ఇక్కడ ప్లే ఉంటుంది. సో ఒక స్టెప్ కట్ చేసినట్టయితే అక్కడికి ఒక స్టెప్ మూవ్ అవుతుంది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. సో ప్రాపర్టీస్ ఉంటాయి, ఈచ్ ఆప్షన్స్కి ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఇది టైమ్ లైను, ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు, ప్లస్ మైనస్ మీరు కట్ చేసుకోవచ్చు. వీడియో ఓకే, వీడియోని కట్ చేసి కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ టైమ్ లైన్లో మీరు యాడ్ చేసిన వీడియోని కట్ చేసి
ఏదైనా అన్నెసరీ థింగ్స్ ఏదైనా ఎక్స్ట్రా సౌండ్ వచ్చింది అనుకోండి, సో ఇటువంటివి కట్ చేయాలన్నా రిపీటెడ్గా వర్డ్స్ మీరు తప్పు చేసినట్టయితే ఆ మిస్టేక్స్ అన్ని కట్ చేయాలంటే ఇది కట్టింగ్ టూల్ చాలా యూజ్ అవుతుంది. ఎక్కువగా యూట్యూబర్స్ దీన్ని యూస్ చేస్తారు ఎక్కువగా. సో అండు, సో ట్రాక్స్ ఉంటాయి అక్కడ 1, 2, 3. జస్ట్ లైట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు, డీప్గా అంటే అవసరం లేదు. సో ఇట్ విల్ టేక్ టైం, డీప్గా చెప్తే మీకు చాలా స్లోగా చాలా టైం పడుతుంది. సో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్. సో ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇంపోర్ట్ మీడియా, నేను కొన్ని లోగోస్ ఇవన్నీ కూడా నేను అందరికి చెప్పాను కదా, సో యూట్యూబ్ సంబంధించిన ఇమేజెస్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. యానిటేషన్స్ ఉంటాయి. సో యానిటేషన్స్ వచ్చి మీరు టెక్స్ట్ టైప్ చేసుకోవడానికి, ఇట్లా మీకు యారో సింబల్స్ వస్తాయి ఇవన్నీ చేసుకోవడానికి, ట్రాన్జిషన్స్ వచ్చి రకరకాల ఇమేజ్ టు ఇమేజ్ సో కన్వర్ట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. మీరు చూస్తుంటారు ఎక్కువగా టీవీస్లో ఛానల్స్లో ఇవి ఈ మోడల్స్ యూస్ చేస్తారు. సో యానిమేషన్స్ మీరు మూవ్ చేసుకోవచ్చు, యానిమేషన్స్ వర్కింగ్, టెక్స్ట్ యానిమేషను, లోగో యానిమేషను. నేను సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి లోగోస్ పైన నుంచి కింద డౌన్ సైడ్ వస్తుంటాయి, ఇవన్నీ దీని ద్వారా చేస్తుంటాను. సో కర్సర్ ఎఫెక్ట్స్ మీరు ఇచ్చుకోవచ్చు. కర్సర్ మీరు ట్యూటోరియల్స్ వీడియోస్ తయారు చేసినట్టయితే కర్సర్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉండాలి, సో వాయిస్ నేరేషన్ మధ్యలో మీరు ఏదైనా వాయిస్ ఇన్సర్ట్ చేసుకున్నా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ టూల్స్ అన్నీ దానికి సంబంధించింది. ఇవి మనం వర్కింగ్లో ఎట్లా చేయాలి నేర్చుకుందాం. సో అలాగే నేను ఓకే ఈ రెండు మీరు ఏవైతే వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, మ్యూజిక్ ట్రాక్స్ కావచ్చు మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అవన్నీ ఇక్కడ మీడియా బిన్ అనే ఓకే ఒక విండో వస్తుంది. ఈ విండోలో మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి టైమ్లలోకి యాడ్ చేసుకోవచ్చు. సో టైమ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వర్కింగ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో టైమ్ లైన్లో మీరు ఏదైతే వీడియోస్ వస్తుంటాయో అవే మీ టైమ్ లైన్లో చూసేదానికి ఎట్లా అయితే మీ వీడియో ఉంటుందో సేమ్ మీకు వీడియో రెండరింగ్ అయిన తర్వాత సేమ్ వీడియో వస్తుంది. సో అందువల్ల మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు ఫైనల్గా. సో నేను ఒకసారి యాడ్ టు టైమ్ లైన్ ఎట్ ప్లేహెడ్ ఈ వీడియో తీసుకుంటున్నాను. సో ఇది నాకు ఫస్ట్ వీడియో చెక్ చేసుకుంటాను. సో ఫస్ట్ వీడియో చెక్ చేసుకుంటున్నాను. సో యాడ్ టు టైమ్ లైన్. సో ప్లే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భగవత్. నైస్ టెక్ విద్యాకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిగా ముందు జాగ్రత్తగా మీరు సో ప్లే చేశానండి టైమ్ లైన్. చూసారా ఇక్కడ మీరు డబుల్ చేసినట్టయితే యాక్చువల్గా ఇది కమెడీషియా వర్షన్ 9 అండి. ఇంతకుముందు 8, 8.5, 6 ఉన్నాయి. సో దానిలో చూసినట్టయితే ఇన్ని ఫీచర్స్ లేవు. ఇది కొద్దిగా లేటెస్ట్ కమెడీషియా అని చెప్పుకోవచ్చు. ఈ కమెడీషియా మీకు కావాలంటే 64-bit OS ఉండాలి, అప్పుడు ఇష్టం. విండోస్ మీరు లేటెస్ట్ అయితే 64-bit కమెడీషియా OS దాని మీద ఈ కమెడీషియా లోడ్ చేసుకోవచ్చు. మీరు నో ప్రాబ్లం, కమెడీషియా పాతదైనా పర్వాలేదు, ఓల్డ్ వర్షన్ అయినా. సో దానిలో కూడా మీకు మీ వీడియోస్ సంబంధించిన కంటెంట్ అంతా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఇంట్రోస్ వచ్చి లోయర్ థర్డ్ ఇంట్రోస్, ఫైనల్ ఇంట్రోస్ ఇవన్నీ లేటెస్ట్గా ఉంటాయి. సో నాకు కొద్దిగా ఇది ఇష్టం. నేను అప్పుడప్పుడు మీకు పెట్టిన ట్యూటోరియల్స్ వీడియోస్లో అన్నీ సంబంధించినవి కూడా మన నైస్ టెక్ ఛానల్లో పెట్టిన వీడియోస్ని కూడా కొన్ని ఓల్డ్ వర్షన్స్ కూడా చేసినవి ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు వీడియోస్ అన్ని చూడండి ఫస్ట్. మీరు ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంతకుముందు వీడియోస్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూడండి. వేరే వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో చూసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి వీడియోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ మీరు చేసిన వీడియోని పూర్తిగా నేనైతేనేమో ఒకసారి అన్నీ ఒకసారి చూసుకుంటాను స్టార్టింగ్ కాబట్టి. మీరు అన్ని వీడియోస్ అదే మీరు తయారు చేసిన వీడియోస్ని ప్లే చేసి చూసుకోండి, ఎక్కడెక్కడ మీకు మిస్టేక్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేసుకోండి. సమ్టైమ్స్ ఏంటంటే నేను ఫాస్ట్గా చేయాలి, నాకు టైం ఉన్నప్పుడు వీడియో కట్ చేసి పెడుతుంటాను. సో కొన్నిసార్లు హాలిడేస్ అప్పుడు ఫాస్ట్గా ఇమీడియట్గా ఒక 2 hours మొత్తం కట్ చేసి వీడియో తయారు చేస్తాను. సో ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇట్ టేక్ టైం. మీరు కొత్త యూట్యూబర్స్, కొత్త వీడియో మేకింగ్ వాళ్ళైతే ఇట్స్ ఇట్ విల్ టేక్ టైం, నో ప్రాబ్లం.
నెక్స్ట్ టెక్ విద్యాకి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా టైం గ్యాప్ వచ్చిందండి ఇక్కడ నాకు, చూడండి కట్ చేస్తున్నాను. అంటే నెంబర్ మొబైల్ నెంబర్ ఉందా లేదా, వీడియోలో మొబైల్ నెంబర్ చెప్పాలి. సో దానికోసం కొద్దిగా టైం తీసుకున్నాను. సో ఆ స్పేస్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో ఫోన్ కాల్ వచ్చిందండి వాట్సాప్ నుంచి. మేము ఫోన్ మరేగా కరోడ్పతి నుంచి మాట్లాడుతున్నాం, మీకు లాటరీ తగిలిందండి, లాటరీ నెంబర్ మీకు చెప్తాను, మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి చెప్పారు. నేను హిందీలో మాట్లాడాను. సో ఓకే అండి, కట్ చేసింది, తీసేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను, మూవ్ చేసుకోవచ్చు ఇట్లా. సో మన నైస్టెక్ విద్య లోగో నేను డెస్క్టాప్లో ఉంచాను అది. సో దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ప్లస్ సింబల్ యాడ్ చేయండి, ఇంపోర్ట్ మీడియా. సో వెంటనే సబ్స్క్రైబ్ అనేది లేకుండా చివరిలో పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మన లోగోని మనం ఇన్స్టాల్ చేస్తున్నాము డెస్క్టాప్. నేను కుట్టి రోబో అని ఫైల్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫైల్ నేమ్ ఓకే పిఎన్జీ ఫైల్ అది, ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన ఒక సెకండ్కి ఇక్కడ మీకు విండోలో వస్తుంది. సో రైట్ క్లిక్ చేసి యాడ్ టు టైమ్ లైన్ ఓకే. సో పాయింటర్ టూల్ తీసుకోండి. సో సైడ్ ఇక్కడ ఉంచాను, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అయిపోయిందండి, రోబోట్ వెళ్ళిపోతుంది. కీప్ ఆన్ మనకి ఆ లోగో వచ్చి కంటిన్యూగా రావాలంటే జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, ఇట్లా వైడన్ చేయండి దాన్ని. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ టైం సెకండ్స్ మనకి పడుతుంటాయి. సో ఇక్కడ విండో ఉందండి, విండో నాకు అక్కర్లేదు అనుకుంటే క్రాప్ చేస్తాను. సో జస్ట్ క్రాప్ టూల్ తీసుకోండి, చూసారా ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి లుక్ సెట్ చేసుకోవచ్చు. సో క్రాప్ టూల్ సో దిస్ ఈస్ ఒక ఇంట్రో మీకు. యాక్చువల్గా ఇది నేను సో ఇట్ టేక్ టైమ్ మీకు ఇవన్నీ చెప్పేస్తాను ఫస్ట్. సో యాంటేషన్స్ మీరు నేమ్స్ అవి టైప్ చేసుకుంటే చూడండి అప్పుడప్పుడు మీకు వస్తుంటాయి. జస్ట్ డబుల్ చేయండి, దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. సో దీన్ని కలర్ చేంజ్ చేయాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సెంటర్ రైట్. సో ఈ ఆప్షన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. వీటిలో రకరకాల మోడల్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు క్లిక్ చేసి జస్ట్ డబుల్ చేస్తే అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో యారో మార్క్స్ సింబల్స్ వస్తాయి. మీరు ఏదైనా పాస్వర్డ్ పిన్ నెంబర్లు ఇవ్వాలంటే మీరు వాటిని క్లోజ్ చేసుకోవచ్చు, విడిల్ ద్వారా క్లోజ్ చేసుకోవచ్చు, ఈ ఆప్షన్స్ ద్వారా బ్లర్ అండ్ హైలైట్. సో నెక్స్ట్ మీకు యారో సింబల్స్ వస్తుంటాయి, జస్ట్ డబుల్ చేయండి, అవి ఇక్కడికి వచ్చేస్తాయి. సో టైపింగ్ సంబంధించిన కీబోర్డ్ షార్ట్కట్ కీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఆప్షన్స్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే డిలీట్ చేస్తున్నాను, జస్ట్ మీకు ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఇక్కడ. సో మీకు అట్లాగే టెక్స్ట్ బిహేవియర్స్ ఉంటాయి, మీరు ఏదైనా కొద్దిగా హైలైట్ చేయాలంటే హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ వాటిని. సో ట్రాన్జిషన్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రోబో ఉంది, రోబో ట్రాన్జిషన్ రావాలి, క్లిక్ చేయండి. యాడ్ టు దట్ ఐటమ్ అన్నారంటే ఇక్కడ మీకు గ్రీన్ లైట్ గ్రీన్లో ఒక ఆప్షన్ వస్తుంది,
జస్ట్ ప్లే అనండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది రోబో. వీటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ట్రాన్జిషన్ ఈ టైప్ కావాలంటే ఈ టైప్. మీరు ట్రాన్జిషన్ అప్లై చేయాలంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి పెట్టుకో ఉండాలి. యాడ్ ఐటమ్ చూడండి, ఈ టైప్లో వస్తుంది. ఓకే, మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎట్లా కావాలంటే అట్లా. సో నెక్స్ట్ వీడియో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. టైమ్ లైన్ టూల్ టైమర్ ఇది. సో చివరి దాకా ఇక్కడి నుంచైనా మీరు నెక్స్ట్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్, మీరు ఇందాక సో డౌన్లోడ్ చేసి పెట్టిన మీడియా బిన్ విండో క్లిక్ చేసుకోండి ఆప్షన్. సో రైట్ క్లిక్ చేసి యాడ్ టు టైమ్ లైన్. సో మీరు ఇక్కడ ఈ టైమ్ లైన్ బార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు యాడింగ్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఈ టైమింగ్ దగ్గర ఇక్కడ మీరు చేసిన యాడ్ చేసిన వీడియో యాడ్ అవుతుంది ఈ ఎండలో, ఇక్కడైతే ఇక్కడ. సో అలా మీకు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనో అక్కడ ఈ బార్ని పెట్టుకోండి, టైం బార్. సో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్స్ ఉంటే మీకు ఇక్కడ గ్యాప్స్ వస్తాయి, నథింగ్ అని, ఆడియో లేదని. సో ఇదంతా కూడా ఆడియో, మీకు ఆడియో సౌండ్ ఇంక్రీజ్. సో మౌస్తో మీరు రైట్ క్లిక్ చేయండి, యాడ్ ఆడియో అనండి. సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా కొన్ని మ్యూజిక్ అవి పెట్టినప్పుడు మీరు అప్ డౌన్ ఎక్కువగా ఉంటే వాయిస్, సో మనం మాట్లాడే వాయిస్ ఎక్కువ ఉండాలి, మ్యూజిక్ తక్కువ ఉండాలంటే మ్యూజిక్ ట్రాక్ సౌండ్ ఇట్లా తగ్గించుకుంటాము. సో నేను కూడా అప్పుడప్పుడు ఇట్లా తగ్గించుకుంటాను. సో ప్లే చూసారా, ఎక్కువ సౌండ్ వచ్చిందండి. సో తగ్గిస్తాను. యాడ్ పాయింట్స్ అని పెడితే కొన్ని పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్ వరకు మీరు సౌండ్ తగ్గించుకోవచ్చు, ఇట్లా సౌండ్ పెంచుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ సాఫ్ట్వేర్. సో రైట్ క్లిక్ చేసుకుని యాడ్ పాయింట్స్, మీకు ఎక్కడైతే సౌండ్ అక్కర్లేదు అనుకుంటారో అక్కడ ఈ పాయింట్స్ యాడ్ చేసుకుని తగ్గించుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ టు సో వర్క్ విత్ క్యామ్టేసియా స్టూడియో. సో దిస్ ఇస్ బేసిక్ అండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. మీకు ఇట్లా ఎన్ని ట్రాక్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇంట్రోస్ కూడా మీరు మధ్యలో ఇంట్రోస్ కావాలన్నా ఇంట్రోస్ పెట్టుకోవచ్చు. సో లైబ్రరీలకు వెళ్ళండి, ఇక్కడ ఐకాన్స్ డబుల్ చేయండి, బిల్డింగ్స్ వాటికి సంబంధించిన ఉంటాయి. ఈ ఇవంతా కూడా లేటెస్ట్ మీకు క్యామ్టేసియా సాఫ్ట్వేర్లో దొరుకుతుంది. సో ట్రాన్జిషన్ చెప్పాను, లైబ్రరీస్, లైబ్రరీస్కి అంటే ఇంట్రోస్ ఉంటాయి. లోయర్ థ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబుల్ చేస్తే లోయర్ థ్రెడ్ ఎట్లా ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది, ప్రివ్యూ ముందు చూపిస్తుంది. సో దిస్ ఇస్, సో రైట్ క్లిక్ చేసి మీకు చాలా ఉంటాయి ఇక్కడ. సో ఏదైతే లోయర్ థ్రెడ్ ఉందో వాటి మీద మీరు క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోవచ్చు ఎట్లా ఉంటుంది దాని బిహేవియర్. సో మీకు నచ్చితే సో ఆ ఇంట్రో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ టైమ్ లైన్ ఇక్కడ మీరు డబుల్ చేసినట్టయితే ఈ టెక్స్ట్ని మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి, నేను వీటిలో కొన్ని ఇన్సర్ట్ చేస్తుంటాను. అవుట్రోస్ ఉంటాయి, మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి, మోషన్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ మీకు ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. సో క్లాస్ రూమ్ సంబంధించిన బ్యాక్గ్రౌండు డబుల్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ చేసి ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా లైబ్రరీలో ఉంటాయి. ఓకే, ఇవన్నీ చేద్దాం. ఈ వీడియోలో మీకు కొన్ని తయారు చేస్తాను, ఈ వీడియో మీరు కంప్లీట్ చేసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో కొన్ని విషయాలు అయితేనేమో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను మీకు చెప్పిన ఆప్షన్సే ఈ వీడియోలో నేను తయారు చేసి పెడతాను. సో అవి మీరు యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు. సో దట్ ఈస్ క్యామ్టేసియా స్టూడియో. సో మీరు మీ వర్క్ అంతా ఫైనల్ అయిన తర్వాత మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఇంట్రడక్షన్ పార్ట్ ఇవ్వాలి. సో ఐ మీన్ ఇంట్రోస్, మీకు ఏదైతే మీ ఛానల్ ఉందో సో ఆ ఛానల్ సంబంధించిన ఇంట్రో అంతా ఇవ్వాలి. సో అలాగే వీడియో మీరు సో స్టార్టింగ్ వీడియో ఎట్లా ఉంది, సో ఎండింగ్లో ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం, వీడియోకి సంబంధించిన వివరాలన్నీ మీరు ఇవ్వచ్చు, ఛానల్ని లైక్ చేయడం, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పొచ్చు. మీరు బాగా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, మైక్ అన్ని సెటప్ అంతా మీరు చిన్న రూమ్లో సెట్ చేసుకోవాలి.
సో అన్నీ చేసిన తర్వాత ఈ క్యామిటీ షో స్టూడియో చాలా టైం పడుతుంది. నాకైతే దగ్గర దగ్గర 2 మంత్స్ టైం పట్టింది మొత్తం ఇదంతా నేర్చుకోవడానికి. సో కంప్లీట్గా ఐ మీన్ కూర్చుంటే త్వరగా అయిపోతుంది, బట్ దాంట్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. సో చివరిలో అంతా అయిపోయిన తర్వాత ఫైల్ మధ్య మధ్యలో మీరు సిస్టమ్ కనుక పవర్ లేనట్టయితే మధ్య మధ్యలో వెంటనే సేవ్ చేసుకోండి. ల్యాప్టాప్ అయితే ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైనా మీకు మీరు చేసిన వర్క్ అంతా మర్చిపోతారు సేవ్ చేయడం, పవర్ పోయిందంటే మీరు చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా షేర్ ఒకసారి చూపిస్తాను. సో షేర్ దిస్ వీడియో అనండి. సో ఒకసారి ముందు ఒకసారి ఫస్ట్ సేవ్ చేసుకోవాలి వెంటనే. సో నేను సేవ్ చేస్తున్నాను. ఏం పెడదాం పేరు? సో కేబిసి వీడియో కాషన్ ఫేక్ కాల్ కాషన్ వీడియో. ఓకే, ఇట్లా రిలేటెడ్గా మీరు వీడియో నేమ్స్ ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇదంతా మీరు కామెడీషియా సిలో డాక్యుమెంట్లో కామెడీషియా అనే ఫోల్డర్ ఉంటుంది, అక్కడ స్టోర్ అయిపోతుంది. సో ఒకసారి నేను షేర్ చేసుకోండి. తక్కువ కాన్ఫిగరేషన్ సిస్టంలో కామెడీషియా మీరు వర్క్ చేయలేరు. సో ఇట్ విల్ టేక్ టైమ్. మామూలు పెంటియం 2 ఓల్డ్ కంప్యూటర్స్ ఉన్నాయి, వాటిలో అయితే చాలా టైం పడుతుంది. సో నేనైతేనేమో i5 కోర్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నాను. మీరు 3rd జనరేషన్ 4th జనరేషన్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఒకేసారి ఫిక్స్డ్గా ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకొని ఈ సెటప్ అంతా చేసుకోండి. సో షేర్ లోకల్ ఫైల్. సో లోకల్ ఫైల్ అనగానే ఈ వర్క్స్ అంతా మీరు నేను చెప్పినట్టు మీకు అర్థం ఉంటుంది మొత్తం ఆప్షన్స్. సో ఫైనల్గా మీరు ఇది తీసుకోండి 1080. ఓకే, నెక్స్ట్ అని చెప్పగానే సో రెండరింగ్ జరుగుతుంది. సో రెండరింగ్ అప్పుడు మీకు ఫైల్ నేమ్ అడుగుతుంది. ఈ ఫైల్ నేమ్ రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, లేదంటే ఈ ఫోల్డర్లో ఉంటుంది, ఈ ఫోల్డర్ కూడా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫినిష్ అనగానే మీకు ఫైనల్ వీడియో అంతా రెండరింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో రెండరింగ్ జరుగుతుంది. ఈ టూల్స్ అన్నీ జస్ట్ మీకు అట్లా చెప్పుకుంటూ వచ్చాను, ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇటువంటి వీడియోస్ మీకు తర్వాత ముందు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫామ్ చేయండి. సో నైస్ టెక్ విద్యా ఛానల్ న్యూ సబ్స్క్రైబ్ వస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఉంచండి. సో మీకు లేటెస్ట్ నా మైండ్కి వచ్చిన ఐడియాస్ అన్ని కూడా వీడియోస్ తయారు చేసి పెడతాను. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్ టెక్నికల్గా చాలా జాబ్స్ పడుతున్నాయి, అన్నిట్లో టెక్నికల్ కోచింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. సో అవన్నీ మీరు మన ఛానల్ ద్వారా కూడా మీరు వీడియోస్ చూస్తున్నందువల్ల మీకు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వీలు పడుతుంది. ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లో కూడా మన స్టూడెంట్స్ చాలామంది నా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా కొంతవరకు బిట్స్ కూడా నాకు వచ్చి చెప్పారు. సో అట్లా కూడా మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ఛానల్ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. సో అందరికీ ఈ విషయం షేర్ చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి. కొత్త మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను కొత్త వీడియోస్ తయారు చేస్తాను. ఏ వీడియో మీకు అవసరం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ విధంగా మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ భగవత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.